गुड मॉर्निंग चिल्ड्रन्स इवाला मनम हल्लुलो परिचयमैन पाठंलो या अनबड़े अक्षराने संबंधिंचिनटुवंटि पाठने वाला मनम चेप्पुकुंदाम राइट अयिते हल्लुलो परिचयमैन या अनबड़े पाठानिकि मुंदु निन्न मनं चेप्पुकुन्न पाठं एंटि मा निन्न मनं चेप्पुकुन्न पाठं मा इवाला मनं चेप्पुकोबोये पाठं पेरु एंटि या अला रास्ता चेप्पागा निन्न मीकु ऑलरेडी मल्ल ओकसारि चेप्तू चूडंडि या రాసేటప్పుడు ఏం చేయాలంటే సున్నా పెద్ద సున్నా పెట్టడమే కాకుండా తలకట్ట అనేది సున్నాకి ప్రక్కన రావాలి. తలకట్ట ఎక్కడ రావాలరా? సున్నాకి ప్రక్కన వచ్చేలా రాయాలి. ఇది యా. ఏమా దీన్ని ఏమంటారు? యా అంటారు. యా రాసేటప్పుడు సున్నా రాసి ఆ సున్నాకి ప్రక్కన మీరు తలకట్టొచ్చేలా రాసినప్పుడు మాత్రమే అది యా అవుతుంది. ఓకేనా? ఇలా రాయాలి యా అని. ఓకేనా? యాకి సంబంధించిన పాఠము మనం టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ ఎంత చెప్తారా? చెప్పండి. 24 అనమాట. రైట్నా? గుడ్. మా అర్థమవుతుంది కదా? రైట్. చూడండి చూడండి చదవండి అనే అంశం కింద మనకి యా అనే పాఠంలో యా ప్రక్కన రెండు బొమ్మలు ఇచ్చారు. ఒకే బొమ్మ రెండు బొమ్మలు ఉన్నాయి దాంట్లో. వాటిలో చూడండి, ఒకసారి ఆ బొమ్మల వైపు చూడండి. చూడండి, ఏమి ఒక పెద్ద మహర్షి ఉన్నాడు. ప్రక్కన ఒక ఆయన నల్లగా ఉండి గధ పట్టుకుని ఉన్నాడు. ఆయన కిరీటానికి కొమ్ములు కూడా ఉన్నాయి. ఆయన ఎవరు తెలుసా మీకు? యమధర్మరాజు. ఎవరైనా యమధర్మరాజు. ఎవడు ఏం చేస్తాడరా? చనిపోయిన తర్వాత మన ప్రాణాలను తీసుకుపోతూ ఉంటాడు కదా. సరే, ఆ ఋషి ఆ యమధర్మరాజు వాళ్ళ వ్యవహారం ఏంటో యా అనే అక్షరం ఉపయోగించి రాసిన వాక్యాలలో చూద్దామా? రైట్. చూడండమ్మా, చూడండి చదవండి, క్రింద చూడండి. యక్షుడు సంధించిన ప్రశ్నలు యజ్ఞము చేసిన ఋషులు యశస్సునిచ్చెను యతులు యముడు ధర్మాన్ని కాపాడును. మొట్టమొదటి వాక్యం ఏంటి? యక్షుడు అంటే ఇది ఎక్కడొస్తుందండి మనకి నాన్న? మహాభారతం విన్నారా ఎప్పుడన్నా? మనకు టీవీలో కూడా సీరియల్ వస్తుంది కదా, మహాభారతం అనే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది కదా. రైట్. మహాభారతం అని మనకు ఒక గ్రంథం ఉంది. దానిలో పాండవులు కౌరవులు అని ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళల్లో పాండవులు అరణ్యవాసానికైనా అడవులకు వెళ్ళి కొన్నాళ్ళు ఉంటారనమాట. అది పెద్ద కథలే, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ పాండవులు అరణ్యవాసం అయిపోయి రాబోయే ముందు వాళ్ళ తమ్ములందరూ కూడా, ధర్మరాజు పెద్దవాడనమాట, వాళ్ళ తమ్ములందరూ కూడా ధర్మరాజుకి దాహం వేస్తుందంటే నీళ్లు తీసుకురావడానికి వెళ్ళి ఒక చెరువు దగ్గర పడిపోయి ఉంటారు. అక్కడికి ధర్మరాజు వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక అదృశ్యమైన శక్తిలాగుండి మాటలు మాత్రం వినపడి మనిషి కనపడ్డనమాట. ఆయన వెళ్ళి నిలబడి, ఏంటి ఇలా పడిపోయారు నా తమ్ముళ్ళని బాధపడుతున్నప్పుడు, ఒక ముందు ఫస్ట్ సౌండ్ వస్తుంది, మాట వినపడతాయి. తర్వాత ఎవరు నీవు ఏమి అని అడిగినప్పుడు వ్యక్తి ప్రత్యక్షమై తను యక్షుడని చెప్పుకుంటాడు. యక్షుడు అంటే అది ఒక దేవతలకు సంబంధించిన వాళ్ళలో ఒక జాతి అనమాట యక్షుడు. ఆయన ఏం చేస్తాడంటే ప్రశ్నలు వేస్తాడనమాట. ఆ వాటికి సమాధానాలు చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళ తమ్ముళ్ళు బ్రతుకుతారని చెప్తాడు. అప్పుడు ధర్మరాజు యక్షుడు వేసిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పి వాడు తమ్మును బ్రతికించుకుంటాడు. ఓకేనా? రైట్. యక్షుడు సంధించిన ప్రశ్నలు. సంధించుట అంటే అడుగుట అని అర్థము. యక్షుడు సంధించిన ప్రశ్నలు యజ్ఞము చేసిన ఋషులు. ఋషులు యజ్ఞాలు యాగాలు చేస్తారని చెప్పుకున్నాం కదా. రైట్. యజ్ఞము చేసిన ఋషులు యజ్ఞం ఎందుకు చేస్తారు? వర్షం కురవడం కోసం, అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో చేస్తారు. యశస్సునిచ్చిన యతులు. యశస్సు అంటే తెలిసిన అర్థం మీకు? యశస్సు అంటే కీర్తి ప్రతిష్టలు అని అర్థం. ఓకేనా? యశస్సు అంటే అర్థం ఏంటి? కీర్తి అని గుర్తుపెట్టుకోవాలి. ఏనన్నా యశస్సు అంటే కీర్తి మంచి పేరు ప్రతిష్టలు. యశస్సునిచ్చిన యతులు. యతుడు వల్ల ఏం చదువుతుంది? వాళ్ళని మనం గౌరవిస్తే వాళ్ళ మనకి మంచి పేరు ప్రతిష్టలు రావాలని, మన గురించి మంచి పేరు ప్రతిష్టలు వచ్చేలా వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు. యశస్సునిచ్చిన యతులు. యముడు ధర్మాన్ని కాపాడును. యముడు ధర్మాన్ని కాపాడును. ఓకేనన్నా? యముడు ఏం చేస్తాడు? ధర్మాన్ని కాపాడుతాడు. తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాడు,
మంచి చేసిన వాళ్ళని పోగొడతాడు, స్వర్గాన్ని పంపిస్తాడు. రైట్. యక్షుడు ప్రశ్నలు సంధించను, యజ్ఞము చేసిన ఋషులు, యశస్సు నిచ్చును యతులు. యతులు అంటే ఎవరా? యతులు అంటే కూడా మునులే. రైట్. మునులు ఋషులు వాళ్ళంతా ఒకే క్యాడర్ చెందిన వాళ్ళు అనమాట. యశస్సునిచ్చిన యతులు, యముడు ధర్మాన్ని కాపాడును. ధర్మాన్ని కాపాడేవాడు ఎవరినానా? యముడు. యశస్సునిచ్చేది ఎవరు? కీర్తినిచ్చేది ఎవరు? యతులు. యజ్ఞం చేసేవాళ్ళు ఎవరా? ఋషులు. ఓకేనా? ప్రశ్నలు ఎవరు వేస్తారు? యక్షులు. అందుకే అస్తమానం అదేంటి ఇదేంటి అని అడిగితే ఇంట్లో ఏం చెప్తారు? ఏరా, ఎందుకలా యక్ష ప్రశ్నలు వేస్తున్నావు? నేను ఇళ్ళల్లో వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు కదా. రైట్. మళ్ళీ వస్తా చదవనా? యక్షుడు సంధించిన ప్రశ్నలు, యజ్ఞము చేసిన ఋషులు, యశస్సునిచ్చిన యతులు, యముడు ధర్మాన్ని కాపాడును. అయిపోయిందా? రైట్ నాన్న, గుడ్. వీటిలో ఏం చేశారంటే యా అనబడే అక్షరానికి రంగు మార్చి ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? యక్షుడు సంధించిన ప్రశ్నలు, యజ్ఞము చేసిన ఋషులు, యశస్సునిచ్చిన యతులు, యముడు ధర్మాన్ని కాపాడును. ఇవి వాక్యాలు. వీటిలో యా అనబడే అక్షరానికి రంగు మార్చి ఇవ్వడం అనేది జరిగిందనమాట. తర్వాత చూడన్న, బొమ్మల క్రింద ఉన్న పదాలలో యాని గుర్తించండి అని ఇచ్చాడు. ఇచ్చాడు మీకు వాక్యము. చూడండి, టెక్స్ట్ బుక్లో చూస్తున్నారు అందరూ కూడా, అర్థమవుతున్నాను మీకు నేను చెప్పేది. అవి చూడమ్మ, వాటిలో నాలుగు బొమ్మలు ఇచ్చాడు. వాటిలో మొట్టమొదటి బొమ్మ ఏంట్రా? ఏంటది? చూడటానికి ఎలా ఉంది? మిషన్ లాగా ఉంది కదా, మిషనరీ. అది మిషన్. దానికి కింద పేరేమిచ్చాడు? యంత్రం. పేరేంటి? యంత్రం. రాద్దామా? యంత్రం. యా తాకి రావర్తిస్తే త్రా, త్రాపకం సంబడితే త్రం. యంత్రం. పేరేంటి అన్నది? యంత్రం. యంత్రం. తర్వాత రెండవ బొమ్మ చూడండి, ఒకసారి మళ్ళీ చూడండి. మొట్టమొదటి పదం ఏంటి? యంత్రం. యా ప్రక్కన సున్నా పెట్టాలి. నేను తప్పు రాశాను పొరపాటున. యంత్రం. యంత్రం. ఓకేనా? మొట్టమొదటి పదం ఏంటి? యంత్రం. రెండవ బొమ్మ ఏం చూడండి నాన్న. రెండవ బొమ్మ ఏమి ఇచ్చాడు? అదొక నదిలాగా ఉంది కదా, ప్రవహిస్తుంది కదా. రైట్. దాని పేరే, దానికి ఏం చేశారు? నది కదా అది. దీనికి ఒక పేరు ఇచ్చారు. ఏంటో తెలుసా? యమునా. యమున విన్నారు పేరు ఎప్పుడన్నా? యమునా అన్నది. యా ము నా యమునా. యమునా పక్కన బ్రాకెట్లో ఏం చేశారు? నది అని ఇచ్చారు. ఎవరని ఇచ్చారు పక్కన? యంత్రం. యమునా. యమునా. మూడవ పదం ఏంటి? యయువు. యయువు. మూడవ పదం ఏంటన్నా? యయువు. యా యు వు. యయువు. యయువు అంటే అర్థం తెలుసా మీకు? గుర్రం. యయువు అంటే అర్థం ఏంటన్నా? గుర్రం. యయువు అనే పదం గుర్రానికి ఆ పేరు ఎందుకు వచ్చింది తెలుసా మీకు? ఏ గుర్రాన్ని అంటారు తెలుసా? పూర్వకాలంలో అశ్వమేధ యాగాలని చేసేవాడు అనమాట. గుర్రాన్ని విడిచిపెట్టి గుర్రం ఎంత దూరం అయితే వెళ్తుందో అంత దూరం ఆ ప్లేస్ నాది అని చెప్పి రాజులు అప్పుడు ప్రకటించేవాడు అనమాట. అలా అశ్వమేధ యాగంలో విడిచిపెట్టిన గుర్రానికి యయువు అని పేరు. అందుచేత గుర్రానికి ఉన్న పేర్లలో యయువు అని కూడా మనం గుర్రాన్ని పిలవచ్చు అనమాట. రైట్నా? గుడ్. తర్వాత చూడండి, యయువు మూడవ బొమ్మ. నాలుగవ బొమ్మ పేరేంట్రా? ఎస్టీ. నాలుగవ బొమ్మ పేరేంటి? ఎస్టీ. యా స్టీ. షా గుడిస్తే షీ, షీకి టావర్తిస్తే స్టీ. ఎస్టీ అంటే అర్థం ఏంట్రా? ఎస్టీ అంటే ఏంటంటారు? చేతి కర్ర. చేతి కర్ర. తాతయ్య వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు అయిపోయినాక, ఏనన్నా వాళ్ళు మామూలుగా నడవలేనప్పుడు ఏం చేస్తారంటే సపోర్టింగ్ కోసం చెప్పి కర్ర తీసుకుని నడుస్తుంటారు కదా. మేళ్ళల్లో కూడా నానమ్మలు తాతయ్య వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు నడవలేనప్పుడు ఏం చేస్తారంటే ఆ బాడీని కంట్రోల్ చేసుకుని నడవడం కోసం చెప్పి సపోర్టింగ్ కోసం ఏం చేస్తారంటే స్టిక్ తీసుకుని నడుస్తారు. ఆ స్టిక్ తీసుకుని నడుస్తారు కదా, ఆ స్టిక్ని ఎస్టీ అంటారు. స్టిక్ని ఏమంటారు? ఎస్టీ. చేతి కర్ర. ఓకేనా? చూడండి మళ్ళీ ఒకసారి. యంత్రం, యమున, యయువు, ఎస్టీ. మళ్ళీ చెప్పనా? యంత్రం. యంత్రం.
యంత్రం యమున యమున యయువు యయువు ఎస్టి 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 అంటే చేతి కర్ర సరిపోతున్నానా రైట్ మళ్ళీ ఒకసారి చూద్దామా యంత్రం యంత్రం యమున యయువు ఎస్టి ఓకే రైట్నా ఒకసారి మనం ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ ఉన్నటువంటి నాలుగు బొమ్మల పేర్లలో యా అనే అక్షరాన్ని మనం ఏం చేయాలి గుర్తించాలి అంటే ఏం చేద్దాం యా అనే అక్షరం కింద మనం అడ్డగీత గీసి మనం గుర్తిద్దామా చూడండి ఫస్ట్ వన్ యంత్రం యంత్రం అనే పదంలో యా అనే అక్షరం ఎక్కడుందన్నా ఫస్ట్దా రెండోదా మొదటి అక్షరమా రెండో అక్షరమా మొదటి అక్షరం ఇక్కడ మనం ఏం చేయాలి మొదటి అక్షరం కింద క్రింద అడ్డగీత గీయాలి గీద్దామా రైట్ చూడండి వెరీ గుడ్ గీసామా తర్వాత చూడండి నాన్న రెండవ పదం ఏంటి యమున రెండవ బొమ్మ పేరు యమున యమునలో యా అనే అక్షరం ఎక్కడుంది మొదటి అక్షరముగా ఉందా రెండవ అక్షరముగా ఉందా మూడవ అక్షరముగా ఉందా మొదటి అక్షరంగా ఉంది కదా రైట్ మనం ఏం చేయాలి మొదటి అక్షరం కింద మనం అడ్డగీత గీయాలి ఏంటి అక్షరము యా యమున తర్వాత మూడవ బొమ్మ ఏంటి యయువు మూడవ బొమ్మ ఏంటి యయువు యయువు అంటే గుర్రం అని కదా అర్థము యయువులో యా అక్షరం ఎక్కడుంది కనపడుతుంది మీకు యయువులో యా అక్షరము ఓకే ఫస్ట్ వన్నా సెకండ్ వన్నా థర్డ్ వన్నా మీన్స్ అంటే మొదటి అక్షరముగా ఉందా రెండవ అక్షరముగా ఉందా మూడవ అక్షరముగా ఉందా మొదటి అక్షరంగా ఉంది ఇక్కడ మనం ఏం చేయాలి దాన్ని అడ్డగీతకి దాని కింద అండర్లైన్ చేయాలి అడ్డగీతకి ఇవ్వాలి ఓకేనా నాలుగవ పదం ఏంటి నాలుగవ బొమ్మ ఏంటి చేతికర్ర కదా దాన్ని ఏమంటారని చెప్పాను నేను మీకు ఎస్టి ఎస్టి ఓకేనా ఎస్టీలో యాన అక్షరం మొదటి అక్షరమా రెండవ అక్షరమా మొదటి అక్షరం కదా అండర్లైన్ చేద్దామా రైట్ వెరీ గుడ్ మనం మీకు అర్థమవుతుంది మంచిగా నేను చెప్తున్నాను మీకు అర్థం కాకపోతే అడగాలి చెప్పించుకోవాలి ఓకేనా గుడ్ మళ్ళీ ఒకసారి చదువుతాం ఇవి యంత్రం యమున యయువు ఎస్టి ఓకేనా మళ్ళీ చెప్పనా యంత్రం 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 యమున 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 యయువు 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 ఎస్టి ఎస్టి ఎస్ ఎస్టి ఓకేనా ఎస్టి ఎస్టి ఓకేనా రైట్ చూడండి ఈ నాలుగు పదాలలో నాలుగు బొమ్మల కింద ఉన్న పేర్లలో పేర్లుగా ఉన్న నాలుగు పదాలలో కూడా యా అనబడే అక్షరాన్ని మనం అడ్డగీత గీసి గుర్తించామన్నమాట అవసరం మళ్ళీ యా సంబంధించిన రెండు వాక్యాలు చదువుదాం మళ్ళీ వాక్యాలు చూ నాలుగు వాక్యాలు మొట్టమొదటి ఏంటి యక్షుడు సంధించిన ప్రశ్నలు యక్షుడు సంధించిన ప్రశ్నలు యజ్ఞము చేసిన ఋషులు యజ్ఞము చేసిన ఋషులు యశస్సునిచ్చెను యతులు యశస్సునిచ్చెను యతులు యముడు ధర్మాన్ని కాపాడును యముడు ధర్మాన్ని కాపాడును ఇవి నాలుగు వాక్యాలు వీటిలో యానబడి అక్షరాన్ని రంగు మార్చి ఇవ్వడం అనేది జరిగింది తర్వాత బొమ్మల కింద ఉన్న పదాలేంటి యంత్రం యంత్రం యమున యమున యయువు యయువు ఎస్టి ఎస్టి ఓకేనా రైట్ ఇందులో మనకి యా అనబడే పాఠం కూడా పూర్తయిపోయిందన్న రేపటి క్లాస్లో రా అనబడే పాఠం రేపు మన క్లాస్లో చెప్పుకుందానన్న ఇందులో మనకి యా అనబడే పాఠం పూర్తయిపోయింది స్వస్తి